బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు లారీలు, బస్సు, ఓ క్వాలిస్, మొత్తం నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల మధ్య క్వాలిస్ ఇరుక్కుపోయింది. అయితే క్వాలిస్లో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు లారీలు, బస్సు, ఓ క్వాలిస్, మొత్తం నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల మధ్య క్వాలిస్ ఇరుక్కుపోయింది. అయితే క్వాలిస్లో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు లారీలు, బస్సు, క్వాలిస్, మొత్తం నాలుగు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. దీంతో రెండు లారీల మధ్య క్వాలిస్ ఇరుక్కుపోయింది. అయితే క్వాలిస్లో ప్రయాణం చేస్తున్న నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.